కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ఈ ముగ్గురు చెప్పేది ఏంటంటే మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ చేస్తాం మేము వస్తే సచివాలయ వ్యవస్థ చేస్తాం వాలంటీర్లు ఎవరు వాలంటీర్లు ఆ గ్రామంలో ఉన్న పిల్లలు మన పిల్లలు ఆ గ్రామంలో పని చేస్తున్న మన పిల్లలు సేవ చేస్తున్న మన పిల్లల్ని మన బిడ్డల్ని వాళ్ళని అరాచకవాదులుగా అరాచక శక్తులుగా లేకపోతే ఆ చిన్నారులంట ఆడపిల్లల్ని అపహరించేవాడుగా చిత్రీకరించే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదో సమాచారాన్ని చేరవేస్తాం సమాచారాన్ని చేరవేసేది వ్యవస్థలను ధ్వంసం చేసేది చంద్రబాబు నాయుడు కాబట్టే వీళ్ళకి ఆ గది పట్టింది నేను మేము మనసు విప్పి మాట్లాడుతాం అసలు ఈ పనికి మాని వాళ్ళ కొడుకు చెప్తా ఉన్నాం వాలంటీర్లని కించపరిచి మన బిడ్డల్ని తిట్టిన పవన్ కళ్యాణ్ నిన్న చెప్పాను ఇవాడు చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి తమ్ము ధైర్యం ఉంటే చీము నెత్తురు ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ ఒంటరిగా నిలబడితే జనసేన పక్షాన ఒంటరిగా అతను నిలబడితే అతని మీద పొన్నాడ సతీషో జోగి రమేషో గంధి శ్రీనివాసో మేము నిలబడం వాలంటీర్ని పెట్టి ఓడిస్తాం పవన్ కళ్యాణ్ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నా ఛాలెంజ్ని స్వీకరిస్తే ముమ్మడవరం వచ్చి మాట్లాడావు అమలాపురం వచ్చి మాట్లాడావు ఏలూరు పోయి తడతావు నీకు అంటే మీసాలు మేలేస్తున్నావు కదా తోడగొడుతున్నావు కదా ఇంతమంది మీడియా ముందు నేను మాట్లాడుతూ ఉన్నా ఇంతమంది మీడియా ముందు నీకు సమాచారాన్ని చెప్తా ఉన్నా వాలంటీర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్ ఒక్క వాలంటీర్ని పెట్టి నేను ఓడిస్తాం ఈ ఛాలెంజ్ని నువ్వు నేను ముందుకు వస్తానని చెప్పి చెప్పు దమ్ముంటే చిము నెత్తురుంటే ధైర్యంగా ఓడవైతే ఏమీ చేయలేను అసమర్థులు వాలంటీర్లు అంటే భయం ఎందుకు మీకు సచివాలయ వ్యవస్థ అంటే భయం ఎందుకు ఈరోజు అందరు కలిసి వస్తారు కూడ పడుకొని వస్తారు గుర్తులు పెట్టుకుంటారు పొరలాడతారు ఒక్క ఒక్కడినే ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి దమ్మున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఈ పనికి మాలిన వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు ఏమీ చేయలేరు ఇంచ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని లాగేస్తాం మమ్మల్ని అందరం దాటుకొని వెళ్ళాలి మీరు చిన్న ఇంచి కూడా వెళ్ళి